నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మత్స్య కార్మిక శాఖ డిఎఫ్ఓ నాగులు, ఫిషరీస్ అసిస్టెంట్లు అనిల్ కుమార్ మాణిక్యప్ప, జిల్లా వైస్ చైర్మన్ సురేఖ, ఎంపీపీ శ్రీకళ, వైఎస్ ఎంపీపీ రవికుమార్, సర్పంచ్ గోవర్ధన్, ధన్వాడ సింగిల్ విండో అధ్యక్షుడు వై వెంకటరామరెడ్డి ఆధ్వర్యంలో 3 రకాల చేప పిల్లల్ని పంపిణీ చేశారు. చేపల్ కనిపించకుండా మత్స్యకారులకు చేపలు అందించే కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ఎంపీపీ గారు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గారు, సర్పంచ్ గారు, వైస్ ఎంపీపీ గారు మరియు ఎంపీటీసీలు, సర్పంచులు, నాతోటి రాజకీయ నాయకులందరూ కూడా మత్స్య కార్మిక పారిశ్రామిక కార్మికులకు కూడా శుభాకాంక్షలు. ఎందుకంటే మన ప్రత్యేక తెలంగాణ అయిన తర్వాత మన తెలంగాణ ప్రభుత్వం లోపల అన్ని కులాల వారికి రకరకాలుగా ఎవరైతే ఏం కులాలలో పని చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మన ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క కులాలకు కానీ లేకుంటే పండుగలకు కూడా కులాల వారిగా పండుగలకు కూడా ప్రతి ఒక్కరికి ప్రోత్సాహకంగా అందరినీ కూడా అభినందిస్తూ వాళ్ళ కార్యక్రమాలన్నీ మంచిగా చేస్తున్నారు. అదేవిధంగా మీకు కూడా మత్స్య పారిశ్రామిక కార్మికులకు కూడా జీవనోపాధి కొరకు మనందరికీ కూడా తెలుసు, ఇంతకుముందు మనకు సెల్లుల్లో తాగనికి నీళ్ళు కూడా దొరకకుండే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనందరూ కూడా ప్రాజెక్టులన్నీ ఎక్కువయ్యి మనం ఇప్పుడు ఎక్కడ వర్షాలు పడితే కూడా 2 కిలోలు 3 కిలోల చేపలు చూస్తున్నాము. ఇంతకుముందు అంతా చిన్న చిన్న మన తాతల జమానాల కొడుమలేసి పట్టుకుంటే బియ్యం గింజలంతా చేపలు కూడా తింటుంటే వెనకటికి. అటువంటిది ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక నీళ్లుండయి కాబట్టి ఈ మత్స్య పారిశ్రామికులకు మంచి అవకాశం కలిగింది. అలాగనే మీరు అంతా కూడా సద్వినియోగం చేసుకొని మండలంలో మీరు అందరూ కూడా బాగుపడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు.